నేపథ్యంలో ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు చేపట్టింది. ఎస్ఈసీ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే తాజా తీర్పు నేపథ్యంలో డివిజనల్ బెంచ్ కు వెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. విడత పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. నెల్లూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి రెండో విడత పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు. మొత్తం 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున మొత్తం 6,673 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. మొదటి విడత అమ్మఒడితో పోలిస్తే రెండో విడతలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిబంధనలు సరళించింది. 75% హాజరు నిబంధనలు సరళించారు. కుటుంబ ఆదాయ పరిమితిని నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 5,000 నుంచి 6,250, పట్టణ ప్రాంతాల్లో 10,000 నుంచి 12,000 పెంచారు. విద్యుత్ వాడకానికి సంబంధించి 200 యూనిట్లకు బదులు 300 యూనిట్లకు పెంచారు. ఇటువంటి మార్పుల వల్ల తొలి విడత కంటే రెండో విడతలో అధిక సంఖ్యలో అమ్మఒడి పథకానికి అర్హులయ్యారు. చిన్నారుల కోసం మరో అద్భుత వరాన్ని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేశారు. విద్యార్థులకు కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్టాప్స్ ను ఆఫర్ చేశారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు ఈ ఆఫర్ ప్రకటించారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్టాప్ ఇస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, విండోస్ 10 OS ఫీచర్ తో ల్యాప్టాప్ ఉంటుందన్నారు. జగన్ ప్రకటించిన ఈ ఆఫర్ తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదే ల్యాప్టాప్ బయట అయితే 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయలకు ఇది దొరుకుతుంది. ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 GB ర్యామ్, 500 GB స్టోరేజ్, ఇంటెల్ AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్. ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది 9వ తరగతి, 10వ తరగతి, 11, 12వ తరగతే కాకుండా వసతి దీవెన అందుకుంటా ఉన్న తల్లులు కూడా, అంటే పిల్లలు డిగ్రీలు చదువుతూ ఉంటా, లేదా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నా, డిగ్రీలు చదువుతూ ఉన్నా, వాళ్లకు కూడా రేపు సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలాగూ ఇచ్చేస్తాము డబ్బులు, రేపు సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బుల బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం. ఈ మేరకు ప్రభుత్వం అద్భుతమైన అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దీనికి సంబంధించి 4,000 కోట్లు వెచ్చించామన్నారు. ఆటలతో పాటు చదువు, చదువుతో పాటు పౌష్టికాహారం చాలా అవసరమన్నారు. దానికోసం ఏటా 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం, మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆటల ద్వారా పాటలు, చదువులతో పాటు పౌష్టికాహారం, పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు లేని చోట చీకట్లో విగ్రహాలు ఎందుకు పగలగొడుతున్నారో, ఎవరు తగలబెడుతున్నారో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు సీఎం జగన్. ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న 1-2 రోజుల ముందో తర్వాతో ఇలా గుళ్ళు గోపురాలను టార్గెట్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియకుండా ఉండేందుకే దుర్బుద్ధితో కుట్రలు పన్నుతున్నారని అన్నారు సీఎం జగన్. ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టే ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టే
ఈరోజు కడుపు మంట కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. విగ్రహాలలో విగ్రహాలను చీకట్లో ఎవరు లేని సమయంలో జన సంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళ్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రథాలను ఎవరు తగలబెడుతున్నారు, రథయాత్రలు ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా అది ఇళ్ళ పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జలకల కావచ్చు, దిశ ప్రోగ్రామ్ కావచ్చు, నాడు నేడు ప్రోగ్రామ్ కావచ్చు, ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా ఒకటి రెండు రోజులు అటో ఒకటి రెండు రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడులను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు. మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు అని వ్యాఖ్యానించారు మంత్రి అనిల్ మర్యాదవ్. అమ్మఒడి రెండవ విడత పథకాన్ని కూడా అడ్డుకోవాలని చూశారని, కానీ అటువంటి రాజకీయాలు జగన్ ముందు కుదరమన్నారు. చంద్రబాబు ప్రతి విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించడం వల్ల చంద్రబాబు ఒక మహిళా ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వంకర బుద్ధి మార్చుకోవాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో 25% సాధించకపోతే పార్టీ మూసేస్తావా అని సవాల్ విసిరారు. మహిళలకు సంబంధించిన మహిళా ద్రోహిగా ఈ రాష్ట్రంలో ఒక సైంధవుడిగా ఈ రోజు మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మన బిడ్డలను ఇంగ్లీష్ మీడియం లో చేర్చాలంటే కోర్టులోకి వెళ్లి కేసు వేస్తాడు. ఈ రోజు అమ్మఒడికి సంబంధించిన 45 లక్షల తల్లులకు, ఈ రోజు 55 లక్షల పిల్లలకు సంబంధించి సంక్రాంతి పండుగ ముందు ఒక మహాసంక్రాంతి పండుగ ఈ రోజు అమ్మఒడి కార్యక్రమం జరుగుతుంటే కుటీర రాజకీయాలతో నీచ రాజకీయాలతో ఈ రోజు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఒక 4 రోజుల క్రితం మనం చూసాం ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళా తల్లికి రిజిస్ట్రేషన్ చేసిన పట్టా ఇవ్వాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోర్టులు వేయటం వల్ల ఈరోజు కేవలం ఒక డిఫారం పట్టాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా మహిళలతో మహిళలు మంచి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మహిళా లోకం ఖచ్చితంగా కూడా ఒక మహిళా ద్రోహిగా మిగిలిపోతాడని చెప్పి ఇప్పటికే కూడా కనీసం ఎన్నికల్లో 23 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా సరే మంచిగా మారుతాడని, ఇప్పటికైనా సరే కనీసం తన వంకర బుద్ధిని మార్చుకుంటాడని చూస్తే ఇంకా కూడా అదే కుటీర రాజకీయాలు. ఈరోజు చెప్తా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి ఆయన చెప్పాడు మొన్న, నేనుండి ముందు నడిపిస్తాను పంచాయతీ ఎన్నికలని. ఇక్కడి నుంచి సవాల్ విసురుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ పార్టీకి కానీ, రేపు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు 25% సీట్ల కన్నా కూడా నీకు కానీ రాకపోతే నీ పార్టీని మూసివేస్తావని అడుగుతా ఉన్నా. ఇంకో పార్టీలు కూడా కొన్ని తోక పార్టీలు లేస్తా ఉన్నాయి, వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం 5% కన్నా సీట్లు సాధించగల సత్తా మీకుందని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసి వైసీపీలో చేరిన పోతుల సుజాతకు సీఎం జగన్ మంచి అవకాశం కల్పించారు. శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సునీత పేరు ఖరారు చేశారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సీఎం ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు సునీత. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురైంది. బోయపల్లి కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న ఆమెకు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది సికింద్రాబాద్ కోర్టు. పోలీసులు ఆమెను కస్టడీకి అప్పగించాలన్న విజ్ఞప్తి కోర్టు అనుమతించింది. అయితే విచారణకు 7 రోజులు అడగగా కేవలం 3 రోజులకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో భూమా అఖిలప్రియను పోలీసులు 13వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకోవాలని విచారించనున్నారు. పదే పదే జగన్మామ అని జపం చేసిన ముఖ్యమంత్రి జగన్మామ కాదు కంసమామ అంటూ ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. పురాణాల్లో చూసిన కంసుడే ఈ జగన్ అన్నారు.
కంసుడిలాగే పిల్లలకు ఆయన అన్యాయం చేస్తున్నారన్నారు. బాత్రూముల మెయింటెనెన్స్ కి 1000 రూపాయలు వెనక్కి తీసుకుంటాడంటండి. ఇవాళ పదే పదే జగన్ మామ జగన్ మామ జగన్ మామ అని జపం చేశాడు ఇవాళ ఈ ముఖ్యమంత్రి డయాస్ మీద నుంచి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్ మామ కాదు, మీరు కంసమామ. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి విద్యార్థులకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి కంసమామ మీరు. జగన్మామ కాదు, మిమ్మల్ని అందరం కూడా కంసమామతో పోల్చుకుంటా ఉన్నారు. పురాణాలు ఎప్పుడో చూసాం కంసుడి గురించి, ఇవాళ ప్రత్యక్షంగా మిమ్మల్నే చూస్తున్నాం. కాబట్టి మీరు ఇవాళ ఒక ఈ రాష్ట్రానికి ఒక కంసమామ మీరు, కాబట్టి అది అర్థం చేసుకోండి. మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవనడం సిగ్గు చేటన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. టాయిలెట్స్ మెయింటైన్ చేయడం కోసం ఇచ్చిన డబ్బుల్లో 1000 రూపాయలు వెనక్కి తీసుకోవడం సిగ్గు చేటన్నారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1000 రూపాయలు బాత్రూములకి మెయింటెనెన్స్ కి వెనక్కి లాక్కుంటారా? ఏమి ప్రభుత్వానికి పాఠశాలలో టాయిలెట్లు మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవా? దానికి మళ్ళీ తల్లుల్దే ఇచ్చే డబ్బులు దానిలో ఇచ్చి మళ్ళీ కోత పెట్టాలా? ఏ ఆ విషయాన్ని మీ అడ్వర్టైజ్మెంట్లో ఎందుకు రాయలేదు? 44 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు చప్పు నేను తెస్తున్నానని రాశారుగా తాటగాయలంతా. ఏ ఆ 1000 రూపాయలు దాచిపెట్టారు, దేని కింద కప్పెట్టారు? కనీసం టాయిలెట్ మెయింటైన్ చేయడానికి కూడా మీ దగ్గర డబ్బులు ఉండవు. మీరు ఈ రోజున ప్రజల్ని మభ్య పెడతారు, ఇచ్చిన దాని నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. టాయిలెట్ మెయింటెనెన్స్కి 1000 రూపాయలు వెనక్కి తీసుకోవడం కోసం జీవో ఇస్తారా సిగ్గు లేకుండా? ఈ రోజున మీరు నెల్లూరులో ఉపన్యాసాలు చెప్తారా? ఏం పద్ధతి సార్ ఇది?